సంకల్పం తోటి వారి వారి వారు నిర్వహిస్తున్నటువంటి వారి విధులు డ్యూటీలు కానివ్వండి వ్యాపారాలు కానివ్వండి ఇంకా వేరే వ్యాపకాలను కూడా పక్కన పెట్టి మా ఒక మహిళలకు ఈ ఒక స్థలాన్ని మహిళా భవన్గా కార్యరూపం దాల్చే విధంగా కృషి చేసినటువంటి వారి యొక్క ఆశయాన్ని నెరవేర్చుకున్నటువంటి క్రమంలో ఫుల్ టైం ఇవ్వడం జరిగింది ఈరోజు మహిళా భవన్ రావడానికి ప్రతి పురుషుని వెనుక మహిళా ఒక పాత్ర చాలా గొప్పది కానీ ఇక్కడ మహిళా భవన్ కార్యరూపం దాల్చడంలో పురుషుల యొక్క పాత్ర చాలా గణనీయంగా చాలా గొప్పగా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తూ ప్రతి ఒక్క కాలనీ సభ్యుడు కూడా ఇక్కడ మరి ఎంతో ఇంట్రెస్ట్ తోటి ముందుకు రావడం మరి ముందుకు వచ్చే క్రమంలో పక్కన ఉన్నటువంటి ఆల్విన్ కాలనీ వాస్తవ్యాలను కూడా మమేకం చేసుకొని ఈ యొక్క సప్తగిరి కాలనీ మరి ఈ లేఅవుట్ కానీ ఇక్కడ నివాసం ఉంటున్నటువంటి వాస్తవ్యులు కానీ మరి గతంలో ఈ కాలనీ నిర్మాణంలో కూడా చాలా అవసరపడడం జరిగింది చాలా సంతోషం మంచి కార్యక్రమం గొప్ప కార్యక్రమంలో మనమంతా కూడా పాల్గొన్నాం సభా అధ్యక్షులు వెంకటాదవ్ గారు అలాగే స్థానిక కార్పొరేటర్ పూజిత జగదీష్ గారు మా సహచర నాయకులు మిత్రులు సేమ రాశులు కుటుంబ సభ్యులు మనోహర్ గారి పుత్ర రత్న అందరు కూడా చక్కటి మంచి కార్యక్రమం డబ్బులు ఇవన్నీ ఉంటాయి రేపు పోతాయి రకరకాలుగా ఖర్చు అయిపోతాయి జీవితాంతం గుర్తుండే విధంగా కాలనీ వాసులు ఇప్పుడే వెంకటరావు చెప్తా ఉన్నాడు 10-10 వేల రూపాయలు వేసుకొని తక్కువ అవుతున్నాయంటే 6 లక్షల రూపాయలు కుటుంబ సభ్యులు ఇచ్చి ఈ స్థలంలో ఉన్నటువంటి లిటిగేషన్స్ కూడా లిటిగేషన్స్ అన్ని నాకు తెలుసు నాకు చెప్పినారు గుడిసె తీయడం గుడిసె తీయడానికే 4 సంవత్సరాలు పట్టింది గుడిసె తీయడానికి 4 సంవత్సరాలు పట్టింది అంటే అపోజిషన్ పార్టీ అంత స్ట్రాంగ్ పార్టీలో మనం చూసాం అవన్నీ అయిపోయినాయి మంచి రోజులు వచ్చినాయి చాలా మంచి కార్యక్రమం ఇది గొప్ప కార్యక్రమం దాంతోపాటు మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలా స్వశక్తితో ఎదగాల అనే ఉద్దేశంతో కుటుంబీషన్ల పార్టీ కార్యక్రమం పెట్టారు ఇదొక మంచి పార్టీ దాంతోపాటు ఇదొక కమ్యూనిటీ హాల్ మహిళా భవన్ మహిళలు ఏ రకంగా వాడుకుంటారంటే దుస్తుల ఎగ్జిబిషన్ వంట సామాన్లు కొత్త వస్తువులు వచ్చినప్పుడు ఎగ్జిబిషన్ రకరకాల కోల్డ్ ఎగ్జిబిషన్ కూడా పెట్టుకోవచ్చు రకరకాల ప్లాస్టిక్ వస్తువులు కావచ్చు గృహిణీలకు ఉపయోగపడే వస్తువులు అన్నింటినీ కూడా ఒక చోట పెట్టి కాలనీ వాసులంతా సప్తగిరి కాలనీ కుటుంబ సభ్యులు కావచ్చు ఆల్విన్ కాలనీ కుటుంబ సభ్యులు కావచ్చు పక్క కుటుంబ సభ్యులు కావచ్చు అందరికీ ఉపయోగపడే విధంగా శాశ్వత పరిష్కారం చేసి ఈ శాశ్వత పరిష్కారానికి సహకరించిన కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ సభాముఖంగా ప్రత్యేకంగా పేరున్న కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం ఇదొక మంచి కార్యక్రమం గొప్ప కార్యక్రమం సెవరేజ్ ట్యాంకులు ఉన్నాయి చాలా చోట్లు ఉన్నాయి ఇవన్నీ నాది అని చాలామంది వచ్చి అమ్ముకుంటున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం కాలనీ వాసులంతా కూడా ఇది కాలనీకి ఉపయోగపడాలా పబ్లిక్ పర్పస్ ఉపయోగపడాలా మంచి కార్యానికి ఉపయోగపడాలనే మంచి సదుద్దేశంతో ఇదొక మహిళా భవన్గా తీర్చిదిద్ది మాకు మంచి కార్యక్రమం చేసినందుకు ఈ కార్యక్రమానికి సహకరించిన కాలనీ వాసులకు మనోహర్ గౌడ్ గారి కుటుంబ సభ్యులకి మా స్థానిక కార్పొరేటర్ ఎప్పటికప్పుడు పోలీస్ మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ లీగల్ లిటిగేషన్ అన్నీ కూడా అధిగమించి మరి ఇవాళ మనం ఇక్కడ అంతా నిలబడేవంటి మీ అందరూ చేసిన మంచి పని మూలంగానే నిలబడగలిగాం ఒక మంచి కార్యక్రమం చేసినందుకు ప్రత్యేకంగా మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇటువంటి మంచి కార్యక్రమాలు అన్ని ప్రాంతాల్లో జరగాలి ఒక యూనిటీగా ఉండాలి అసోసియేషన్లు కూడా ఎలక్షన్లు జరగకూడదు ఈ టర్మ్లో ఒక అసోసియేషన్ ఉందంటే ఒక 6-7 మీకన్నా మెరుగైన పాలన నేను అందిస్తాను అనే ఇనానిమస్గా ఇచ్చి పోటీ పడి ప్రాంత డెవలప్మెంట్ మన నివాసం ఉంటున్నటువంటి ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేయాలా మరి వెంకట గారు చాలా మరి రాష్ట్రాలు దేశాలు విదేశాలు కూడా తిరిగి వస్తూ ఉన్నారు అండమాన్ దేవులు
డిస్కవరీ ఛానల్లో మనం ఎలా చూస్తున్నామో అలా స్వయంగా చూసి వస్తూ ఉన్నారు. మెరుగైన వసతులు, మెరుగైన జీవన విధానం ఉండే విధంగా కాలనీలో ప్రతి ఇంటికి పవిత్రమైన మొక్కలు, మీకు కావాల్సిన మొక్కలు పెట్టుకోండి. పళ్ళ మొక్కలు పెడతారా, పూల మొక్కలు పెడతారా, వినాయక చవితికి ఉపయోగపడే మొక్కలు పెడతారా. ఈ కాలనీలోకి అడుగు పెట్టామనంటే ఈ కాలనీ ప్రత్యేకత కనపడదు. ఎలా మహిళా భవన్ సొంతంగా కట్టుకొని మీ కాళ్ళ మీద ఏ రకంగా నిలబడ్డారో ఈ కాలనీకి వెళ్తే మరి ప్రత్యేకత ఉంటుంది అనే విధంగా మా చిన్ననాటి రోజుల్లో అవకాశాలు లేవు. ఇవాళ బ్రహ్మాండంగా బటన్ నొక్కితే ఎక్కడ ఏం జరుగుతుంది, మెరుగైన వసతులు ఏంటి, మెరుగైన దాని మీద డేటా డౌన్లోడ్ చేసుకోవడానికి కూడా చక్కటి అవకాశాలు. మనకు రాకపోయినా మన పిల్లలు చెప్పినా మన వాళ్ళకి చెప్పినా డౌన్లోడ్ చేసి ఇచ్చే పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇటువంటి పరిస్థితులన్నీ కూడా వాడుకుంటూ సమాజానికి అవేర్నెస్ తీసుకొచ్చి మంచి కార్యక్రమాల్లో ఈ కార్యక్రమం నేను చేశాననే భావన ప్రతి ఒక్కరిలో కూడా కలిగినట్టయితే మంచి వాతావరణం ఖచ్చితంగా వస్తుంది. సప్తగిరి మాసం లాగా ఖచ్చితంగా ఎదుగుతుంది. మా వంతు, మా కార్పొరేటర్ గారి వంతు కానీ మా వంతు కానీ 100% ఒక డ్రైనేజ్ అయింది. డ్రైనేజ్ పోవడం కోసం కూడా ఇబ్బందులు పడ్డాం. 8 ఇంచులని, 1 ఫీట్ అని, 6 ఇంచులని ఇబ్బందులు పడ్డాం. అయినా అయిపోయింది. ఇక రోడ్ చేసే కార్యక్రమంలో కూడా మేము ముందుకుంటాం. అతి త్వరలో ఆ మంచి శుభకార్యాన్ని కూడా మా కార్పొరేటర్ గారు మేము ముందుకు తీసుకొస్తాం. ఒక మంచి కాలనీగా తీర్చిదిద్దడానికి మా వంతు ఎటువంటి సహాయ సహకారం కావాలన్నా కూడా అందించే బాధ్యత మేము తీసుకుంటామని తెలియజేసుకుంటూ అలాగే ఒక మంచి కార్యక్రమానికి నాంది పలికిన సప్తగిరి కాలనీ కుటుంబ సభ్యులకి, మనోహర్ గౌడ్ గారి కుటుంబ సభ్యులకి, ఈ కార్యక్రమంలో సహకరించిన మిత్రులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సార్. ఎస్, శేర్లింగంపల్లి నియోజకవర్గం హఫీజ్పేట్ డివిజన్లోని సప్తగిరి కాలనీలో మహిళా భవనం ప్రారంభోత్సవ వేడుక వైభవంగా ముగిసింది అనుకోవచ్చు. ఎమ్మెల్యే అరకపూడి గాంధీ చేతుల మీదుగా ఈ మహిళా భవన్ ప్రారంభోత్సవం జరిగింది. అయితే ఈ మహిళా భవన్కి సంబంధించి గతంలో చాలామంది చాలా ఆరోపణలు చేశారు. అసలు మహిళా భవనం సాకారం అవుతుందా ఈ కాలనీ వాసులకు అని చెప్పి హేళన చేసిన పరిస్థితులు కూడా ఉన్నాయి. అయినప్పటికీ ఛాలెంజ్గా తీసుకొని నిమ్మల మనోహర్ గౌడ్ వర్ధంతి సందర్భంగా వాళ్ళ కుటుంబ సభ్యులు ల్యాండ్ ఇవ్వడంతో పాటు సుమారు 6 లక్షలు వెచ్చించి ఈ భవనాన్ని నిర్మాణం కోసం వాళ్ళు సహకరించారు. సరే, మనతో పాటు మాట్లాడేందుకు కాలనీ వాసులు ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేయండి. సో చాలామంది మహిళలు కనిపిస్తున్నారు, సంతోషంగా అనిపిస్తుంది. గతంలో మీరు ఏదైనా కార్యక్రమం చేసుకోవాలంటే ఎవరో ఒకళ్ళు ఇళ్లలో చేసుకోవాల్సిన పరిస్థితి. ఈరోజు ఒక మహిళా భవనం మీకంటూ సొంతమైంది, ఎట్లా అనిపిస్తుందండి? చాలా హ్యాపీగా ఉందండి. ఇలాంటి రోజు ఒకటి వస్తుందని సప్తగిరి కాలనీకి ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏ అకేషన్ జరిగినా కూడా ఎక్కడో ఒక ప్లేస్ చూసుకోవాల్సి వచ్చేది. ఈరోజు ఇంత హ్యాపీగా మనకంటూ ఒకటి ఉంది కాలనీకి అనేది చాలా చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. ఇట్స్ రియల్లీ ఏ వండర్ఫుల్ మూమెంట్ వాజ్. థ్యాంక్ యూ. అంటే కేవలం మహిళా భవనంలానే అనిపించట్లేదు, ఇది ఒక కమ్యూనిటీ హాల్ లాగా అనిపిస్తుంది. అండి, చాలా చోట్ల మేము కూడా వెళ్ళినప్పుడు మహిళా భవనాలు అంటే స్పేస్ చాలా తక్కువ ఉంటుంది, కానీ స్పేస్ చాలా పెద్దగా ఉంది. ఒక మినీ ఫంక్షన్ కూడా చేసుకోవచ్చు, అంటే మహిళలకు సంబంధించి ఏమైనా చేసుకోవాలండి. సో ఎట్లా అనిపిస్తుందండి? అదే, మాకు అసలు అవుతుందా కాదా చాలా ఇబ్బందులలో ఉండేది. అట్లాంటిది సడన్గా అయిపోయి మాకు వచ్చేసరికి ఇంక అసలు మేము తట్టుకోలేకపోతున్నాం సంతోషాన్ని. ఇప్పుడు ఫంక్షన్స్ కానీ ఏదైనా చేసుకోవడానికి బాగుంది మాకు. ఇది కాలనీ వాసులు చాలా ప్రయాసలు పడ్డారు ఈ దీని నిర్మాణం కోసం. దాత్రీనాథ్ ముందుకొచ్చారు, మీకు సహకారం చేశారు. ఈ ల్యాండ్కి సంబంధించి కూడా కొన్ని ఇష్యూలు ఉంటాయని సెటిల్ చేసి ఒక మంచి భవనాన్ని నిర్మించారు. ఎట్లా ఉంది, ఏం చెప్తారు దాత్రి గారికి? ఆయనకు చాలా అంటే అసలు చెప్పాలంటే కూడా ఏం చెప్పరావట్లేదు. ఆయన చాలా హెల్ప్ చేసింది మాకు, ఆయన వల్లనే ఎక్కువ వరకు ఇది సహకారం అయింది. ఎలా అనిపిస్తుందండి మహిళా భవన్లో నిలబడి మాట్లాడుకుంటూ ఉన్నాం, ఏ ప్రోగ్రామ్ జరిగినా గతంలో రోడ్డు మీద చేసుకోవాల్సిన పరిస్థితులు? ఫుల్ హ్యాపీగా ఉంది. మనకంటూ మన కాలనీలో మహిళా భవన్గా ఏర్పాటు చేసినందుకు అన్నయ్య వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్, ప్లస్ నిమ్మల మనోహర్ గౌడ్ అన్నయ్య గారికి చాలా థ్యాంక్స్. సో ఆ మనిషి లేకపోయినా ఆయన స్ఫూర్తిని కొనసాగిస్తూ వాళ్ళు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. మీ కాలనీకి మహిళా భవనం ఒకటే కనిపిస్తుంది, హఫీజ్పేట్ డివిజన్ వ్యాప్తంగా చాలా సేవా కార్యక్రమాలు వాళ్ళు చేస్తున్నారు. నేను ఐడియా ఉందా మీకు? చేస్తూ ఉన్నారని విన్నాం. కాలనీ సభ్యులు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. సో ఎట్లా అనిపిస్తుందండి, చాలామంది గతంలో హేళన చేశారు, అసలు ఈ సప్తగిరి కాలనీకి ఒక మహిళా భవనం కమ్యూనిటీ హాల్ అవుతుందా లేదా అన్న డౌట్స్ ఉండేవి. ఈరోజు ఇందులో నిలబడి మాట్లాడుకుంటూ ఉన్నాం.
దానికి ఇదే ప్లేస్లో ఖాళీ ప్లేస్ ఉన్నప్పుడు ఏ నిర్మాణం లేనప్పుడు ఖాళీ ప్లేస్లో నిలబడడానికి కూడా చాలా ఇబ్బంది పడ్డాం. అక్కడ ఇవాళ ఒక 200 వాట్ల వెలుతురులో మళ్ళీ ఇవాళ ఆ రోజు చీకటి ఉండే ఇవాళ 200 వాట్ల వెలుతురులో చాలా గర్వంగా ఉన్నాము. ఆ వెలుతురులో స్విచ్ ఆన్ చేసింది మాత్రం మనోహర్ గౌడ్ గారి కుటుంబం. వారికి మా కాలనీ అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే బేస్ లేనిది ఎక్కడ ఫైట్ చేయలేం. ఆ ఇబ్బందులు ఉన్నప్పుడు వాళ్ళు మాకు సపోర్ట్ చేసిండ్రు ప్రతి అంశంలో. మీరు ముందుకెళ్ళండి మేము ఉంటామన్నారు లీగల్గా కానీ తర్వాత నిర్మాణం విషయంలో కానీ నిర్మాణం విషయంలో ఆర్థికంగా కొంచెం ఇబ్బంది అయినప్పుడు కూడా ఆ ఇబ్బందిని అధిగమించడానికి వాళ్ళు మాకు పూర్తి సహకారాలు. ఈ రోజుల్లో ఎక్కడ ఏం లాభం వస్తుంది మందిదైనా సరే అమ్ముకొని తిందామనే రోజులు ఇవి. కానీ వాళ్ళకున్న హక్కుల్ని కూడా మాకు బదలాయించి తర్వాత ఒక 600,000 రూపాయలు మాకు నిర్మాణానికి కూడా వాళ్ళ సహకారాలు అందించిండ్రు. మా కాలనీ అందరి తరఫు నుంచి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అట్లాగే ఇట్లాంటి పనులు అంటే వాళ్ళ నాన్నగారి పేరు నిలబెట్టేలా చాలా అంటే చూస్తుంటాం జనరల్గా రాజకీయాల్లో కానీ బయట కానీ కొడుకులు సక్సెస్ అయితే వాళ్ళ అంటే తల్లిదండ్రులకు అది జీవిత సాఫల్యం కిందకి వస్తుంది. వాళ్ళు సక్సెస్ చేసి వాళ్ళ నాన్నగారిని పేరు నిలబెట్టడానికి అఫీస్పేట్ డివిజన్ మొత్తం చేస్తున్నారు. అందులో మా కాలనీ ముందు చేసిండ్రు. ఇది ఒక నమూనాగా నిలబడుతుంది. ఒక నిర్మాణం ఎప్పుడు తాజ్మహల్ కానీ చార్మినార్ కానీ ఇవన్నీ ఒక నిర్మాణం ఎప్పుడు ముందు చరిత్రను తెలియజేయడానికి ఉంటాయి. అట్లా వాళ్ళ నాన్న పేరు ప్లస్ మా కాలనీ పేరు మా అందరి కృషి ఇది ఒక చరిత్ర నిలబడుతుంది అనుకుంటున్నాం. ఇదందరు మాకు గర్వకారణం, వాళ్ళ నాన్నకి వాళ్ళ కుటుంబానికి అందరి గర్వకారణం. ఒక మంచి పని చేయడానికి ఎట్లా చేయొచ్చు అనే దానికి కూడా ఒక నమూనా. ఎందుకంటే దీంట్లో ఒక్కరిది ఏం లేదు, అందరూ కాలనీ సభ్యులు ఇటు ల్యాండ్ ఓనర్ వాళ్ళు ప్లస్ అధికారులు ప్లస్ రాజకీయ నాయకులు కూడా అందరు సపోర్ట్ చేసారు. ఎమ్మెల్యే గారు కానీ కార్పొరేటర్లు కానీ వాళ్ళు ఫస్ట్ అర్థం చేసుకుంది ఏంటంటే మా సమస్యను అర్థం చేసుకున్నారు, మాకున్న దీని విలువ మాది మా హక్కుల్ని అర్థం చేసుకున్నారు. దానికి వీళ్ళంతా సపోర్ట్ ఇవ్వడం వల్ల ఇవాళ ధర్మం గెలిచింది అనుకుంటున్నాం. ఇది ఎప్పటికీ ఈ నిర్మాణము ప్లస్ ఈ మంచి ఎప్పటికీ ముందుకు సాగాలని కోరుకుంటున్నాము. ఈ మళ్ళొక్కసారి వీళ్ళందరికీ దీని వెనకాల నిలబడ్డ ప్రతి వ్యక్తికి కాలనీ సభ్యులు అధికార అనధికార అందరికీ మళ్ళొక్కసారి అందరి తరఫు నుంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఈ హఫీజ్పేట్ ప్రాంతంలో ల్యాండ్ వాల్యూ ఎంత ఉందో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలా పెద్ద ల్యాండ్, వ్యయ ప్రయాసాలు కోర్చి మొత్తానికి మహిళా భవనాన్ని సిద్ధం చేసి ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చారు. అందులో దాత్రి కుటుంబ సభ్యుల సహకారం ఉంది. సో ఫైనల్గా మీ కాలనీ తరపు నుంచి వాళ్ళ కుటుంబ సభ్యులకు ఏం చెప్పదలుచుకున్నారు? ఇంకేమైనా అవసరం పడతాయా ఈ హాల్కి సంబంధించి? అదే మేము అంటే జస్ట్ ఇవాళ మనం వస్తున్నాం. అంటే వాళ్ళు ఎంత మంచి మనసు అంటే ఇవాళ మెట్లెక్కుతున్నాం, మెట్లెక్కుతున్నప్పుడు చూసి అరే రైలింగ్ చేస్తే బాగుంటుందో అన్నారు. అంటే సరే రైలింగ్ తర్వాత లేదు, దీనికి ఏది తక్కువ పడవద్దు, ఇది మా నాన్న పేరు పెట్టుకున్నారు కాబట్టి మా కుటుంబం దానిలాగా ఫీల్ అవుతాము. అయితే ఇవాళ భోజనాలు కూడా మనం కింద చేసినాం. ఇందులో ఎవరన్నా ఫంక్షన్ చేసుకున్నప్పుడు మనకు పైన ప్లేస్ ఉంది కాబట్టి దాని మీద కూడా షెడ్ వేసి ఇచ్చేద్దాము. అందరు భోజనాలు ఇక్కడ ఫంక్షన్ అటెండ్ అయ్యి పైన తినేసి మళ్ళీ డైరెక్ట్ మెట్ల మీకేం చెల్లిపోయేటట్టు అట్లా సేఫ్టీ పరంగా కానీ ప్రతి విషయంలో వాళ్ళు మాకంటే ఎక్కువ వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు. అందుకని మెట్లు తర్వాత రైలింగ్ తర్వాత పైన షెడ్ వేసి ఇస్తామన్నారు ఈ భోజనాలకి దానికి. తర్వాత కాలనీలో ఏ సమస్య ఉన్నా మీరు ఎప్పుడైనా కాల్ చేయండి, మా నాన్న పేరు కాలనీ కాబట్టి మేము డెఫినెట్ మేము దాన్ని నిలబెట్టుకుంటామన్నారు. వారి కుటుంబం యొక్క అది సహృదయానికి నిదర్శనంగా భావిస్తున్నాం. ఈ మహిళా భవనం మెయింటెనెన్స్కి సంబంధించి కొంత ఫండ్ ఉండాలన్న ఉద్దేశంతో 2-3 షట్టర్లు కూడా వేయడం జరిగింది కింద. సో ఆ ఫండ్ ఎంతో కొంత ఉపయోగపడుతుంది ఈ మహిళా భవనానికి సంబంధించి మెయింటెనెన్స్కి. అదే మెయింటెనెన్స్కి వచ్చేసరికి అంటే యాక్చువల్ మేము ముందు అనుకున్నది ఇది ఒక ఫ్లోర్ వేద్దాము. అంటే అప్పటికున్న ఆర్థిక పరిస్థితులు ఈ లీగల్ పరిస్థితులు కానీ సామాజిక పరిస్థితులు కానీ ఒక ఫ్లోర్కే పర్మిట్ అట్లా ఉండింది. కానీ ఉన్న దాంట్లోంచి మళ్ళీ కాలనీ అందరినీ కలిపేసి మనం ఏం కాలనీ వాళ్ళతో ఏం మాట్లాడినామంటే అరే ఒక కుటుంబము మనకు బయట నుంచి ఇంత సపోర్ట్ చేస్తుంది వాళ్ళ నాన్న పేరు మీద, మనం కూడా మన కాలనీ నుంచి కొంత చేయాలని చెప్పేసి ఇంటింటికి 10,000 రూపాయలు జమ చేసేసి అట్లా కూడా జమ చేసి మా కాలనీ డబ్బులు తర్వాత వారి కుటుంబం సహకారము ఇవన్నిటితో చేసినాం. అప్పుడు ఏంటంటే నెక్స్ట్ దీని మెయింటెనెన్స్ కూడా ఇబ్బంది కాకుండా ఉండడం కొరకు 2వ ఫ్లోర్కు ప్లాన్ చేసి ఆ కింద షాపింగ్ రెంటల్స్ ఇచ్చేస్తే అది ఫ్యూచర్లో కాలనీ మెయింటెనెన్స్ కానీ దీనికి కానీ ఇంకా భవిష్యత్ నిధి కింద ఇంతవరకు కొంత ఇబ్బంది ఉండే కాలనీ, ఇప్పుడు ఆ ఇబ్బంది లేదు. తర్వాత ఎప్పుడన్నా ఏదైనా మీటింగ్ పెట్టినప్పుడు ఇదే కార్పొరేటర్ ఎమ్మెల్యే గారిని పిలిచినప్పుడు కూడా బయట ఎక్కడో టెంట్ వేసుకొని ఉండాల్సి వచ్చేది రోడ్డు మీద. కానీ ఇవాళ మాకంటూ ఒక అంటే గర్వపడుతున్నాం నిజానికి, కాలనీ అందరి సభ్యులము చాలా గర్వపడుతున్నాం. మాకంటూ ఒక మంచి నిలయం దొరికింది, ఒక బేస్ అడ్రస్ దొరికింది అనేది
అందుకనే కింద షాపింగ్ కూడా వేసి దాన్ని భవిష్యత్తులో దీని మెయింటెనెన్స్ కానీ కాలనీ మెయింటెనెన్స్ పనికి వచ్చేటట్టు ముందు తరాలకు పనికి వచ్చేటట్టు ప్రణాళిక వేసినాం అన్నమాట. సరే, రాజకీయాల విషయాలు పక్కన పెడితే ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. వాళ్ళ కుటుంబం తరపు నుంచి బ్లడ్ డొనేషన్ క్యాంపులు కానివ్వండి, మహిళలకు సంబంధించి కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తారు. ఒకవేళ అవసరం పడితే మీ కాలనీ అండగా నిలబడబోతు ఉందా? వాళ్ళు చేసే సేవా కార్యక్రమాలు యాక్టివ్గా మీ తరపు నుంచి పార్టిసిపేషన్ ఉండబోతుందా అనేది నా ప్రశ్న. తప్పకుండా అండి. నిజానికి చెప్పాలంటే మేమెవరం వాళ్ళ ఇంట్లోకి పోయి మేము అడగలేదు. ఇక్కడ నిలబడ్డప్పుడు మా ఇబ్బందులు తెలిసి వాళ్ళు వచ్చారు. వాళ్ళ కుటుంబం వచ్చి ఇదే ప్లేస్లోకి వచ్చి ఏమి ఇబ్బంది అవుతుంది, ఫలానా ఇబ్బంది అవుతుంది, దానికి మేము హక్కులు ఉన్నాయి కాబట్టి మేము కొట్లాడతామని చెప్పి వాళ్ళు నిలబడ్డారు. కాబట్టి వాళ్ళు చేస్తున్న మంచి పనులు మాకు కూడా తెలుస్తున్నాయి. నేను చూశాను శ్మశాన వాటి, ఈవెన్ ఎవరు పట్టించుకొని శ్మశాన వాటిక, ఎవరు అడుగు పెట్టడానికి కూడా ఇష్టపడని శ్మశాన వాటికను ఇవాళ ఒక పార్కులాగా అభివృద్ధి చేసిండ్రు. అట్లా ఒక మంచి పనికి ముందుకెళ్తున్నప్పుడు వాళ్ళు మాకెట్లా సపోర్ట్ చేశారో మా కాలనీ అందరం కూడా వాళ్ళ మంచి పనులకు ఎప్పుడు మేము వెన్నంటి ఉంటామని తెలియచ్చు. ఇది దాదాపు మేము మనోహర్ గౌడ్ కుటుంబ వారికి ఒక 20 సంవత్సరాల నుంచి పరిచయం మాకు. మేమంతా ఇక్కడ 20 సంవత్సరాల నుంచి బాగా మనోహర్ గౌడ్ ఎంబడి ఉంటుంటే వాళ్ళ దగ్గర అన్ని చేస్తుంటే ఇలా వాళ్ళు మనకు ల్యాండ్ ఇచ్చినందుకు మేము చాలా సంతోషంగా ఉన్నాం. అంటే సంతోషం అంటే సంతోషంగా ఉన్నాం. వాళ్ళ లైఫ్ ఎప్పుడు వాళ్ళను మేము జీవితంలో మర్చిపోమని చెప్తున్నాం. అది అంటే మీరు మనోహర్ గౌడ్ గారిని చాలా దగ్గర నుంచి చూశారు, ఆయనతో ప్రయాణించిన వ్యక్తులు, ఈరోజు ఆయన వారసుడిగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఎట్లా అనిపిస్తుంది ఈ యువకుడిని చూస్తూ ఉంటే? ఎట్లా అంటే మా సొంత మా పిల్లలను కొన్నట్టుగా అనిపిస్తుంది మాకు. అంటే ఇంకా అనొద్దో తెలియదు మనకని సొంత మా మనుషులు. మేమంతా వాళ్ళ కుటుంబం, వాళ్ళంతా మా కుటుంబం. మేము దాదాపు 23 సంవత్సరాల నుంచి పరిచయం వాళ్ళకు, వాళ్ళ ఎంబడి తిరిగామో చేశాము. మెయిన్ ఏంటంటే కాలనీ వాసులకు వాళ్ళు కూడా అందరూ కోఆపరేషన్ చేశారు. నేను ల్యాండ్ ఇచ్చినప్పుడు మాకు చాలా సంతోషం అనిపించింది. ల్యాండ్ ఇచ్చినందుకు మా కాలనీ వాళ్ళు కూడా సపోర్ట్ చేసి అందరం కలిసి కట్టుకున్నాం. చాలా సంతోషంగా ఉన్నది. ఫ్యూచర్లో కూడా దాటి అన్న ఏది కావాలన్నా మా ఆయన ఎక్కడ రమ్మన్నా అక్కడ పోతాం. ఏది కావాలన్నా అది మేము చేసి పెట్టడానికి రెడీగా ఉన్నాం. సో మనం ఎంత చదువుకున్నా ఎంత పెద్ద ఉద్యోగాలు చేసినా కాలనీలో సమస్యలు మాత్రం అట్లనే ఉంటాయి. మహిళలకు సంబంధించి వాళ్ళు బయటకు చెప్పుకోలేరు. ఏదైనా మీటింగ్ కండక్ట్ చేసుకుందామన్నా రోడ్ల మీద టెంట్లు వేసుకొని చేయాల్సిన పరిస్థితి. ఇప్పుడు ఆ ఇబ్బందులన్నీ లేవు. ఎట్లా అనిపిస్తుంది? ఇది యాక్చువల్లీ ఇట్ ఈస్ ఫార్చునేట్ థింగ్ టు అవర్ సొసైటీ, విచ్ ఈజ్ ఇట్ ఎన్ ఐకానిక్. సో ఇన్ ద ఎవ్రీ సొసైటీ హ్యాస్ టు డెవలప్ వేర్ ద సొసైటీ ఈస్ డెవలపింగ్ ద స్పెసిఫిక్ మొమెంటో విల్ బి అవైలబుల్. సో ఇన్ దట్ నిమ్మల మనోహర్ గౌడ్ ఫ్యామిలీ హ్యాస్ render their service and their help to build up this Mahila Bhavan of the Saptagiri Colony, which is very useful to this colony, as well as it is a model for this area, like in the Afispet. In the any other colonies, specific buildings will be constructed by different personalities, but here we are very happy. The all colony residents are very happy. We are very thankful to the Nimmal Manohar Gowd family. In the initial stage also, they have, from the beginning also, we are with Manohar Gowd. And after his demise, his sons also same rendering their cooperation and support, for which we are very thankful to their family. ఇది మధ్యలో ఒక 1 మంత్ తర్వాత పూర్తిగా అయిపోయే స్టేజ్కి వచ్చేసింది అనమాట. ఆ టైంలో ఇది కట్టలేమేమో అన్నంత భయం అనిపించేసింది. అన్ఎక్స్పెక్టెడ్గా దాత్రి మా దగ్గరకు వచ్చారు. ఏదో కారణం వల్ల, వేరే కారణం వల్ల వచ్చారు. వస్తే అప్పుడు మేము రిక్వెస్ట్ చేసాం, నాన్నగారు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా సంపాదించారు, ప్రత్యేకించి ఎక్కడ కూడా ఆయనకి ఒక నేమ్ అనేది ఎక్కడ కనిపించట్లేదు. సో ఇది మీరు మంచిగా కట్టించి ఇచ్చేస్తే మీ నాన్నగారి పేరు మీరు కూడా నిలబెట్టినట్టు ఉంటుందని చెప్పి మేము రిక్వెస్ట్ చేసాం. రిక్వెస్ట్ చేస్తే ఆ రోజు వెంటనే ఇంక వేరే ఏం మాట్లాడకుండా నా తరపున ఎంత సహాయం కావాలన్నా నేను చేస్తాను అని చెప్పని అన్నారు. వెంటనే వచ్చేసి ఒక 2 లక్షలు డబ్బులు ఇచ్చేసి వెళ్ళారు. దాంతో మళ్ళీ రీస్టార్ట్ అయింది కన్స్ట్రక్షన్. సో దానివల్ల మాకు చాలా హ్యాపీ అనిపించింది. ఈరోజు ఆయన ఉన్నారు లేరు అన్న విషయం కాకుండా ఆయన చేసిన సహాయానికి మా కాలనీ ఎప్పుడు కూడా రుణపడి ఉంటుంది. ఓ పక్క కుటుంబానికి మేము ఎప్పుడు కూడా రుణపడి ఉంటామని తెలియజేస్తున్నాం. పక్కన దాత్రి గారి సపోర్ట్ ఎంత ఉందో, లీగల్గా ముందుకు వెళ్లేందుకు అటు ఎమ్మెల్యే గాంధీ గారు కానివ్వండి, స్థానిక కార్పొరేటర్లు కూడా మీకు చాలా గట్టిగా నిలబడ్డారు అనుకోవచ్చు. వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు? వాళ్ళు కూడా చాలా హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్పాల్సిందే కంపల్సరీ. ఎందుకంటే లీగల్ సపోర్ట్ లేకుండా కూడా మనం ఫిజికల్గా ఏం చేయలేము. సో వాళ్ళు కూడా మాకు చాలా సార్లు వెళ్ళినప్పుడల్లా మాకు ఆత్మధైర్యం ఇచ్చేసి, లేదు మీరు చేసేసుకోండి మీ వెనక మేము ఉన్నామన్నారు. అలానే మాకు సపోర్ట్ చేశారు. ఆ సపోర్ట్ చేయడం వల్లే ఈరోజు ఇంత గ్రాండ్గా సక్సెస్ చేయగలిగాం.